ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీఎస్సి టీఎస్పిఎస్సి గ్రూప్ పరిశ్రమలు రాస్తున్న అభ్యర్థుల కోసం మే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి కొన్ని కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలు ఇవ్వడం జరిగింది ఒకసారి పరిశీలన చేద్దాం ఒకటి ఏ దేశంతో రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ పీటీఏపై సంతకం చేయడానికి భారత్ అంగీకరించింది ఏ పాకిస్తాన్ బి మంగోలియా సి ఒమన్ డి హాల్యాండ్ వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి మంగోలియా రెండు ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ను ఎగుమతి చేస్తున్న ఏ దేశం ఎగుమతులను నిషేధించింది ఏ శ్రీలంక బి నెదర్లాండ్స్ సి సూడాన్ డి ఇండోనేషియా వీటిలో కరెక్ట్ ఆన్సర్ డి ఇండోనేషియా మూడు రైసినా డైలాగ్ ఏ రంగానికి సంబంధించిన కాన్ఫరెన్స్ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ బి అడవులు సి విదేశాంగ విధానం డి వాణిజ్యం వీటిలో సి విదేశాంగ విధానం అనేది కరెక్ట్ ఆన్సర్ నాలుగు ఇరవై ఒకటవ వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ అకౌంటెంట్స్ రెండు వేల ఇరవై రెండుకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనున్నది ఏ ఆస్ట్రేలియా బి కెనడా సి భారత్ డి నేపాల్ వీటిలో సి భారత్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఐదు మార్చి రెండు వేల ఇరవై రెండులో శ్రీలంక ద్రవ్యోల్బణం ఎంత శాతం పెరిగింది ఏ పదకొండు పాయింట్ ఎనిమిది శాతం బి ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం సి పదహారు పాయింట్ ఎనిమిది శాతం డి ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం వీటిలో బి ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం కరెక్ట్ ఆన్సర్ ఆరు మొదటి ప్రపంచ శాంతి కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తారు ఏ గుజరాత్ బి తెలంగాణ సి త్రిపుర డి హర్యానా వీటిలో డి హరియాడా అనేది కరెక్ట్ ఆన్సర్ ఏడు రెండు వేల ఇరవై ఆరు కామన్వెల్త్ క్రీడల్ని నిర్వహించనున్న దేశం ఏది ఏ న్యూజిలాండ్ బి స్విట్జర్లాండ్ సి హంగేరీ ఈ ఆస్ట్రేలియా వీటిలో ఈ ఆస్ట్రేలియా అనేది కరెక్ట్ ఆన్సర్ ఎనిమిది డిజిటల్ సిఎక్స్ అవార్డ్స్ రెండు వేల ఇరవై రెండు విజేత ఎవరు ఏఎస్బిఐ బి ఇండస్ ఇండ్ బ్యాంక్ సిఐసిఐసిఐ బ్యాంక్ డిబిఓబి వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి ఇండస్ ఇండ్ బ్యాంక్ తొమ్మిది గ్రామీ అవార్డు గెలిచిన మొదటి పాకిస్తానీ ఎవరు ఏ ముస్తఫా జాహిద్ బి సారా పర్వీన్ సి ఆరోజ్ అఫ్తాబ్ డి షహీనా వీటిలో సి ఆరోజ్ అఫ్లాబ్ కరెక్ట్ ఆన్సర్ పది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో జీఎస్టీ స్థూల రాబడి ఎంత ఏ ఒకటి పాయింట్ ఏడు మూడు లక్షల కోట్లు బి ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు సి ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్లు డి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు వీటిలో కరెక్ట్ ఆన్సర్ బి ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల కోట్లు పదకొండు ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఇమాన్యుయల్ మాక్రాన్ గెలిచారు ఏ ఫ్రాన్స్ బి ఇటలీ సి కంబోడియా డి ఆస్టియా వీటిలో ఏ ఫ్రాన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ పన్నెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాస్కామ్ చైర్పర్సన్గా నియమితులైంది ఎవరు ఏ రంజన్ శ్రీవాత్సవ్ బి కృష్ణన్ రామానుజం సి వివేక్ యాది డి ధీర్ వీటిలో బి కృష్ణన్ రామానుజం అనేది కరెక్ట్ ఆన్సర్ పదమూడు తమ క్రీడాకారులను ఆసియా క్రీడలకు పంపడానికి నిరాకరించినది ఏ దేశం ఏ ఆస్ట్రేలియా బి శ్రీలంక సి జపాన్ డి ఉత్తర కొరియా వీటిలో ఏ ఆస్ట్రేలియా అనేది కరెక్ట్ ఆన్సర్